బుక్ చేసుకుంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎవరికైనా చెప్తున్నాను, 15 రోజులు ముందు బుక్ చేసుకోండి పండగకి. ఓకేనా? ఏ పండుగ, ఇప్పుడు దీపావళి వస్తుంది అండ్ ఇంకా అంటే క్రిస్టియన్స్ పండగకి, క్రిస్టియన్స్కి కానీ అలాగే సంక్రాంతికి కానీ ఎవరైనా సరే 15 రోజులు 10 రోజులు కనీసం బుక్ చేసుకోండి. మ్యాక్సిమం వస్తే మీకు 2-4 రోజుల్లో వస్తుంది. బ్లౌజ్ కుట్టించుకోవడానికి అలా బాగుంటుంది అనమాట. కాబట్టి నేను ఇప్పటి నుంచే మీకు పండగ సీజన్ అనేది నేను తీసుకొస్తా ఉంటానన్నమాట. ఓకే, నేను ఇక్కడ నుంచి డిస్పాచ్ చేసిన అక్కడ మీకు కొరియర్ వాళ్ళు ఇవ్వచ్చో ఇవ్వకపోవచ్చో, అక్కడ కొరియర్లు ఎక్కువ ఉన్నా మీకు రావడం లేట్ అవుతుంది, కొరియర్ తెచ్చేవాళ్ళు లేటుగా మీకు లేకున్నా ఎక్కువ మంది లేట్ అవుతుంది. ఓకేనా? అలా దానివల్ల ఏమంటే మీకు 10 రోజులు 15 రోజుల ముందే ప్రిపేర్ అవ్వండి, స్టాక్ వస్తూనే ఉంటుంది, తెస్తూనే ఉంటా. ఓకేనా? ఇది నా చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న సలహా మాత్రమే. అప్పటికప్పుడు అంటే మీరు భయపడుతూ నేను భయపడుతూ ఇప్పుడు నిన్న ఒకరు బుక్ చేసుకున్నారు, అది నేను ఈరోజు రాద్దాం వేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టలేదు, అంటే ఇంటి డోర్ నెంబర్ పెట్టలేదు. వాళ్ళని అడిగితే అప్పుడు రెస్పాన్స్ అవ్వలేదు, టైం అయిపోయిన తర్వాత రెస్పాండ్ అయిపోయింది. అందువల్ల ఒక డే డిలీట్ అయిపోయింది ఆ కొరియర్ వెళ్ళడం. మిగతావన్నీ వెళ్ళిపోయాయి కానీ అది ఒకటి మిగిలింది. అలా కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే నేను ఎప్పుడు కూడా డోర్ నెంబర్ అన్ని క్లారిటీగా పెట్టండి, 10 రోజులు 15 రోజుల ముందు ప్రిపేర్ అవ్వండి ఆన్లైన్లో బుక్ చేసుకోవటానికి. 2 రోజులు వచ్చింది అనుకో, మీకు హ్యాపీ నాకు హ్యాపీ. ఓకే, అంది సరేనా? చందేరి పట్టు ఎంతమంది వచ్చారు చెప్పు భవాని, ఎంతమంది వచ్చారు? అది టీచర్, ఇంకోటి టీచర్, ఎంతమంది వచ్చారు? 8-9 మంది ఉన్నారు. సౌండ్ తగ్గించు, సౌండ్ తగ్గించు. ఎక్కువ వస్తుంది పూర్తి దగ్గర కొద్దిగా లిటిల్ పెట్టుగా. ఇదండి, ఇది వచ్చేసి పళ్ళు. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్, రెండు ఒకటేగా ఉన్నాయండి పళ్ళు ఇది. ఓకే, అసలు చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. ఇన్సైడ్ కూడా మీరు చూసినా చూడండి, జరీనే కానీ చాలా స్మూత్ జరీ, హార్డ్ జరీ అయితే కాదు. ఓకే, ఇది చూడండి, మీకు ఒకసారి నేను ఇది పెట్టి చూపిస్తాను. ఓకే, ఇవి చాలా మంది బుక్ చేసుకున్నారు, అయిపోయినాయి, మళ్ళీ కూడా తెప్పించానండి. దాంట్లో కొన్ని కలర్స్ వేరియేషన్గా తెప్పించాను, ఆ డోర్ వేసేసి గడ వేసేసి వేసేసాయి. ఇంకా మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే వేసేయండి. ఇదండి, ఓకే, అసలు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి శారీ. చెప్పానుగా ఇది కట్టుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా వెళ్ళొచ్చు, అంత స్మూత్గా ఉంటాయి, అంత గ్రాండ్గా ఉంటాయి. ఓకేనా? దీంట్లో కలర్స్ అయిపోయినాయండి చాలా వరకు, ఇంకా 4 మిగిలినాయి. మిగతా కలర్స్ కూడా నేను తెప్పించాను, ఇటు ఇచ్చేసి బాగాలి, ఇటు ఇచ్చేసి అట్లా ఇచ్చేసి ఇదండి. ఓకే, కుర్చీలు కూడా చూడండి స్మూత్గా పడిపోతాయి అన్నమాట. మీకు ఏది బొబ్బరించుకుండేది కానీ బరువు అనే మాట నా దగ్గర నుంచి మర్చిపోండి, శారీ బరువు అనేది నా దగ్గర నుంచి మర్చిపోండి. ఎందుకంటే నేను శారీ బరువు ఉన్నా అలాగే గుచ్చుకుంటున్నా బొబ్బరించుకొని ఉన్నా నేను శారీ తేను. అంటే కొంతమందికి బొబ్బరించుకొని ఉన్నట్టు ఉండాలి, నేను సన్నగున్నాను అనే క్వశ్చన్ కూడా నాలో వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ వాటికి అడగండి, ఓకేనా? మెత్తగా ఉంటుందమ్మా, నాకు బొబ్బరించుకున్నట్టు కావాలా అనేది అడగండి. ఎందుకంటే 100లో 1 మాత్రమే ఆ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? 100లో 1 మాత్రమే ఆ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు నన్ను అడగండి. ఓకే, ఆల్మోస్ట్ నా దగ్గర లేవనే చెప్తాయి. నేను ఎందుకంటే స్మూత్గా కొంచెం ఇప్పుడు ఇప్పుడుండే క్లైమేట్ వల్ల, ఇప్పుడు ఉండే తిండి వల్ల, మనకు తెలియకుండానే రోగాల వల్ల లావు అయిపోతున్నామండి. మనం ఏదో తిని కానీ లేకపోతే ఏదో కూర్చొని కానీ లావు కాదు, ఇప్పుడుండే క్లైమేట్ వల్ల మనం లావు అయిపోతున్నాం. ఓకేనా? కాబట్టి ఏం లావైనా మన కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట సరదాలు, అండ్ రెడీ అవ్వడం, శారీస్ కొనడం, అంతేనా? మనం చిన్నగా అది ఒక్కటే అడుగుతామండి ఎవరినైనా కానీ. కాబట్టి దీంట్లో మనం ఏం కోరుకుంటామంటే స్మూత్గా ఉండాలి, మెత్తగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. ఓకేనా? రీజనబుల్ రేటుగా ఉండాలి, రీజనబుల్ రేటుగా ఉండి ఇది ఉంటే మరీ నా దగ్గర అయితే ఎవరు చీప్ క్వాలిటీ అయితే కోరుకోవట్లేదు.